ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లవరం అనే విలేజ్లో ఉన్నాం. ఈ విలేజ్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటో తెలుసా? ఇక్కడ పోలీసు కొలువులకి ప్రయారిటీ ఉంటుంది. మాక్సిమం ప్రతి ఒక్క ఇంట్లోనూ ఒక్కరైనా పోలీసు ఉద్యోగాన్ని సంపాదించి ఉండుంటారు, లేదా ఆ ప్రయత్నాల్లో ఉంటారు. అంటే పోలీసు ఉద్యోగాలంటే, పోలీసు కొలువులంటే అంత ఇష్టం అన్నమాట. పబ్లిక్కి సర్వీస్ చేయాలని, అలాగే పోలీసులు అంటే మనకు తెలుసు, ప్రతి క్షణం కంటి మీద కొనుకు లేకుండా ప్రజా రక్షణే తమ లక్ష్యంగా పనిచేస్తూ ఉంటారు. సో అలాంటి ఉద్యోగానికి వెళ్ళాలంటే మామూలు విషయం కాదు, అహర్నిశలు కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇక్కడ చాలామంది ఆల్రెడీ కానిస్టేబుల్స్గా, హోంగార్డ్స్గా సెలెక్ట్ అయిన వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అలాగే విలేజర్స్ కూడా ఉన్నారు. అందరితో ఒకసారి మాట్లాడదాం. అందరికీ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ కానిస్టేబుల్ పేరేంటి? ప్రవల్లిక. కానిస్టేబుల్ ప్రవల్లిక, నంబర్ ఎంత? ఇంకా తెలీదు. కొత్తగా దాంట్లో వచ్చిందమ్మా నోటిఫికేషన్, కొత్త నోటిఫికేషన్. కొత్త నోటిఫికేషన్, రైట్. ఎందుకు పోలీస్ కావాలి అనుకున్నారు మీరు? మా అమ్మ నాన్నలు, నాకు ఫస్ట్ అంటే నాది ఇయరే డిగ్రీ అయిపోయింది. ఓకే. అయితే ఓన్లీ నాకు ఈ కానిస్టేబుల్కే ఎలిజిబిలిటీ ఉందన్నమాట. సో ఇది నువ్వు ఎలా, బ్యాంక్ టెస్ట్లు అవన్నీ ఉన్నాయి కదా, అంటే డిగ్రీ కంప్లీట్ అవ్వాలి కదా, రైల్వేస్ ఉన్నాయి కదా టెన్త్ క్లాస్ తోటి, బట్ మీ ఇంట్రెస్ట్ అది చెప్పండి. అయితే ఈ ఒక ఎలిజిబిలిటీ ఒకటి ఉంది, మంచిగా ఎలాగో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నావు కదా, ఇది ఒకసారి ట్రై చేసి చూడు అన్నారు. సో వాళ్ళ వల్ల రాయడం జరిగింది. చేస్తాను, చేస్తూ వేరే చదువుకుంటా, మళ్ళీ చదువుకుంటా. ఓకే. పోలీస్ జాబ్ అంటే కొంచెం టఫెస్ట్ మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు. ఓకేనా మరి? ఓకే, నో ప్రాబ్లం. ఓకే, నో ప్రాబ్లం. దొంగల వెంట పడ్డనే లక్ష్యమా? అలా ఏం కాదు. ఇంకా ఓకే అంటే హ్యాపీయా? అంటే ఆ జాబ్ లో మీరు రాణించగలను అనుకుంటున్నారు? రాణించగలను అంటే ఈ ఒక్క దాంట్లోనే ఉండను, నెక్స్ట్ కూడా నేను ట్రై చేస్తా. ఒకవేళ రాలేదు అప్పుడు ఓకే, కంటిన్యూ చేస్తా. సూపర్. కానీయండి, ఎప్పుడు కొట్టారు జాబ్? మొన్నదేనా? అంతకుముందు లేదు, అంటే అంతకుముందు టూ అటెంప్ట్స్ లో ఫెయిల్ అయినా. థర్డ్ అటెంప్ట్ అయింది. ఓకే, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? కష్టపడ్డం మేడం. 2016-18 అప్పుడు ఒకసారి యాక్సిడెంట్ అయింది, ఒకసారి ఏమో ఆపరేషన్ అయినప్పుడు. సో రెండు అటెంప్ట్లో కూడా రాలేదు. సో థర్డ్ అటెంప్ట్ కూడా మళ్ళీ ఇట్లా ఊర్లో ఉండకుండా కొంచెం వ్యవసాయం చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇప్పుడు మళ్ళీ థర్డ్ అటెంప్ట్. ఎస్ఐ కూడా 253 మార్క్స్ బోర్డర్తో ఎస్ఐ పోయింది. ఇక కానిస్టేబుల్ 135 వచ్చింది, ఎక్సైజ్ దాంట్లో వచ్చింది. ఎక్సైజ్ వచ్చింది. ఓకే. మరి మీ ఊర్లో మందుని కంట్రోల్ చేస్తారా రేపటి నుంచి? నా వల్ల అయితే కష్టం మేడం, ఒక్కడ వాళ్ళు అయితే కష్టం, అది ఒక్కడితో పోయేది కదా. అందరు కలిస్తే ఇప్పుడు అన్న వాళ్ళు ఉన్నారు, ఒక గ్రూప్ అనేది ఉంటే కంట్రోల్ చేయొచ్చు, కానీ ఒక్కళ్ళని అయితే కంట్రోల్ చేసేది. అంతేనా? ఓకే. సో యూనిఫామ్ వేసుకోవాలి, ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలి అనేది మీ ఆశ ఏమా? ఫస్ట్ నుంచి అయితే లేదు మేడం, 2018 అప్పుడు మిస్ అయినప్పుడు ఇక ఎట్లయినా కొట్టాలి అనే ఉద్దేశంతో ఉండేది. ఇప్పుడు ఇక మొత్తం ఒక ఎస్ఐ కొట్టాలి, ఎవరు లేరు ఇప్పుడు వరకు, ఒక అన్న ఉన్నాడు ఉన్నారులే, కానీ ఒక టీసెస్పీఎస్ఐ ఉండే, సివిల్ ఎస్ఐ లేరు, కొట్టాలి అయినా కూర్చున్నాలే కానీ. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒకటి, దీని వల్ల కొంచెం స్కోర్ వచ్చినా కానీ మాకు ఛాన్స్ లేకుండా. బీసీడీ అనేది ఇప్పుడు హైయర్ క్యాస్ట్ అయిపోయింది. ఇప్పుడు 7% ఉండే, ఈడబ్ల్యూఎస్కి 10% రిజర్వేషన్ ఉంది. సో మాకు వచ్చే పోస్టులు కూడా అటు వెళ్ళిపోవడం వల్ల కొన్ని మైనస్ అయిపోయింది. అదే కూడా ఇప్పుడు ఖమ్మం ఒకటి ఏంటంటే తక్కువ పోస్టులు ఉండేది, టఫ్ కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు ఒక ఊర్లోనే 13-15 మంది వస్తున్నాయంటే మా ఏరియాలో టఫ్ కాంపిటీషన్. ఈ టఫ్ కాంపిటీషన్ వల్ల కొంచెం రిచ్గా అచీవ్ కాలేకపోయినా దానికి. ఇప్పుడు హ్యాపీయా? ప్రెసెంట్ అయితే హ్యాపీ మేడం. మీరు ఎప్పుడు కొట్టారు జాబ్ని? రీసెంట్గా కానిస్టేబుల్ కొట్టాను. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచే 2017 హైదరాబాద్ వచ్చాను కోచింగ్ తీసుకోవడానికి. సో లాస్ట్ టైం 2018 రాసినప్పుడు నాది 0.25 మిస్ అయింది అనమాట. అలానే కంటిన్యూ సెకండ్ అటెంప్ట్ మ్యామ్. లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కూడా వచ్చేది. అదే టైంలో ఈ నోటిఫికేషన్ రన్ కావటం వల్ల ఇంటికి దూరంగా ఎందుకుంటాం అని చెప్పేసి కంటిన్యూ చేశాను. సో ఖమ్మం లోకల్లోనే ఏఆర్ కానిస్టేబుల్ రావడం జరిగింది. సో ఇంటికి దగ్గర ఉండాలన్న ఆలోచనతో అటు సిఐఎస్ఎఫ్కి పోకుండా ఆగిపోయాను. అలా ఇప్పుడు ఏంటి అంటే మీకు ఇంట్రెస్టా పోలీస్? ఇంట్రెస్ట్ మ్యామ్, ప్యాషన్. ప్యాషన్, ప్యాషన్, ప్యాషనబుల్. డిపార్ట్మెంట్ యూనిఫామ్ ఉండాలా ఒంటి మీద అని చెప్పేసి. సో ఇంకా ఇలా కాకుండా ఎస్ఐ ఇంకా పై స్థాయి ఉద్యోగాలు కూడా రాయాలన్న ఆలోచన ఉండే. పోలీస్ యూనిఫామ్ అంతే, యూనిఫామ్ జాబ్ చేయాలన్న ఆలోచన. ఆ యూనిఫామ్ లో ఒక డిగ్నిటీ ఉంటుంది కదా? ఎస్ మ్యామ్, అది నార్మల్ డ్రెస్ వేసిన పవర్ కూడా ఉంటుంది. యూనిఫామ్ వేసిన తర్వాత వేరే అవుతాం కదా, పవర్ డిగ్నిటీ అన్ని. అవును. కానీ
కొంతమంది మంచి పోలీసులు ఉన్నారు, కొంతమంది చెడ్డ పోలీసులు కూడా చూస్తున్నాం మనం. అందరినీ మంచి వాళ్ళు అనలేము, అందరినీ చెడ్డ వాళ్ళని కూడా అనలేము, బట్ మంచి వాళ్ళని తీసుకుని ఇన్స్పైర్ కాండి. ఎస్ మ్యామ్, మా ఊళ్ళో ఆల్మోస్ట్ అంతా మంచివాళ్ళే. అంటే ప్రతిసారి మీరు చూస్తున్నారు కదా ప్రోగ్రెస్, 3-4 కానిస్టేబుల్ కా నుంచి ఒకే ఊర్లో 17 కానిస్టేబుల్, 13 కానిస్టేబుల్ వస్తున్నాయి. అంటే మా సీనియర్స్ 13 బ్యాచ్ వాళ్ళు ఇలా మాకు మోటివేషన్ ఇవ్వటం, సో మాకు గ్రౌండ్ సిద్ధం చేయటం, మేము రన్నింగ్కి వెళ్ళినా మా ఏమంటే ఎవరో ఒకళ్ళు ఇంతమందిలో ఎవరో ఒకళ్ళు వచ్చేసి ఇలా చేయాలి, రన్నింగ్ చేయాలి, ఇలా చేస్తే ఇలా ఉంటుందని చెప్పేసి మాకు కోచింగ్ ఇలా టైపు ఇవ్వటం, మోటివేషన్ ఇవ్వటం, ఎలా రన్నింగ్ చేస్తే మెలకువ లేదనేవి ముందు సీనియర్స్ అనేది చెప్పడం జరిగింది. ఆ విధంగా ఇంత సక్సెస్ కావడానికి కూడా కారణం అదే. థ్యాంక్ యూ మ్యామ్. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? 2013 మేడం. ఎక్కడ? ఇప్పుడు ప్రెజెంట్ తలాడ పోలీస్ స్టేషన్. సో మీ ఊరు నుంచి ఎక్కువ మంది ఎందుకు పోలీసులు అవుతున్నారు? అంటే మా ఊర్లో అంతా వ్యవసాయ కుటుంబం మేడం. వ్యవసాయ కుటుంబం వల్ల ఏంటంటే అందరూ పనులకు వెళ్తూ వ్యవసాయం చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఇట్లా ఉద్యోగం సంపాదిస్తున్నాము. పై వేరే జాబ్కి వెళ్ళాలంటే వ్యవసాయం చేయడం కుదరదు కదా మేడం. ఇట్లా మా ఊళ్ళో అందరూ వ్యవసాయ కుటుంబాలు కాబట్టి తల్లిదండ్రులకు తోడ్పడుతూ ఇట్లా వ్యవసాయం చేసుకుంటా కానిస్టేబుల్ వేస్తున్నాయి. ఇది ఒకటైతే ఇంకోటి మా ఊళ్ళో మా మావయ్య వాళ్ళు, ఎంకలాల మావయ్య వాళ్ళు మాకు మెయిన్, మా అజయమా వీళ్ళు ఏది పడ్డాగానే ఇట్లా పడ్డాయని చెప్తారు. వాళ్ళ వల్ల మాకు బాగా, మాకు చిన్నప్పటి నుంచి మేము మావయ్యల పాటు తిరుగుతూ వాళ్ళు ఏది మీటింగ్లు పెట్టినా కానీ వెనకడి వెళ్తూనే ఉంటాం మేము. మా వెంకటాల మావయ్య చెప్పినా అది చేసేయాలంటే ఇంకా చేసేస్తాం పక్కగా. అది అట్లాగే ఆయన మాకు అజయ్ మావయ్య అయితే ఇక మాకు ఏదైనా అయినా కానీ రాయడం కానీ మావయ్య గారు మాకు బాగా, మా తల్లిదండ్రుల తర్వాత ఎక్కువ మేము ఇక్కడే చిన్నప్పటి నుంచి ఇక్కడే తిరుగుతుంటాం వీళ్ళతో పాటే. ఎస్ మేడం, అట్లా మేము అందరం సక్సెస్ సాధిస్తాం. ఎప్పుడు వచ్చింది జాబ్? రీసెంట్గా వచ్చింది, రీసెంట్ బ్యాచ్. ఓకే, ఎందుకు మీ ఊర్లో ఎక్కువ మంది కానిస్టేబుల్స్ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటాం, హోంగార్డ్స్ కానీ రకరకాలుగా, ఎందుకు అలా అందరికి ఇష్టమా? అవునండి, మా చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం కదా. 97-98 బ్యాచ్ దగ్గర నుంచి ఖమ్మం ఊర్లో ఉన్నారు కానిస్టేబుల్ హోంగార్డ్స్, వాళ్ళు చూసి మేము కూడా ఇన్స్పైర్ అయ్యి ఈ డిపార్ట్మెంట్లోకి రావడం. హ్యాపీయా? మరి ఇప్పుడు స్టార్ట్ చేశారా? ఇంకా స్టార్ట్ అవ్వలేదు జాబ్? లేదండి, అంటే ఇప్పుడు పెండింగ్ లో పడదు కదా. ఓకే, అవుతది ఎలక్షన్ తర్వాత. ఎలక్షన్ తర్వాత స్టార్ట్ అవుతుంది. యా, మీరు ఎప్పుడు? నాది రీసెంట్ అండి, 23 బ్యాచ్. ఎందుకు మీకు ప్యాషనా లేకపోతే మీ ఊరు వాళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారా? ప్యాషన్ ఇన్స్పైర్ కావడం కూడా జరిగిందండి. నాకు రీసెంట్ లాస్ట్ ఇయర్ డిగ్రీ అయిపోయింది. అలా అలా హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నాము, అలా గ్రూప్స్ కూడా పడ్డాయి కదా అన్ని, ఆ గ్రూప్స్ కాను దీనికి సైమల్టేనియస్గా ప్రిపేర్ అవ్వడం జరిగింది. కానిస్టేబుల్ రావడం జరిగింది. ఎస్ఐ 10 మార్క్స్తో వెళ్ళింది, అది ఫస్ట్ అటెంప్ట్ కదా. ఫస్ట్ అటెంప్ట్ కదా 10 మార్క్స్ వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళా పడుతూనే ఉంటే ట్రై చేస్తూనే ఉంటాము, ఒక దాన్ని కూడా ఆగకూడదు కదా. ఈ సివిల్ కానిస్టేబుల్ వచ్చిందండి మొన్న. ఏదైనా యూనిఫామ్ వేయాల్సిందే అంటారు? యూనిఫామ్ వేయాల్సిందే అండి, ఫ్యాషన్ అది, మా ఊర్లో ఉన్న ఫ్యాషన్ అది. ఓకే, సూపర్. అసలు మీ ఊరు ఏమా? నువ్వు కూడా కానిస్టేబుల్? ఇవన్నీ పెట్టుకోకూడదు తెలుసా, మొత్తం తీసేయాలి. తీసేద్దాం, తీసేస్తావా? నాకు రీసెంట్గా వచ్చింది. ఫస్ట్ మా బాబాయ్ వాళ్ళకి రావడం వల్ల వాళ్ళే ప్రతిదీ చేశారు, గైడ్ చేశారు, గైడ్ చేశారు. సో ఇప్పుడు హ్యాపీయా? చాలా హ్యాపీ. ఇప్పుడు కానిస్టేబుల్ అయిపోయిన తర్వాత నువ్వు ఇంకా చిన్న పిల్లోళ్ళు లెక్కే ఉన్నావు, చూస్తుంటే ఇవన్నీ పెట్టుకుని తిరుగుతున్నావు. నువ్వు రోడ్డు మీద అలాంటి వాటిని అన్నింటినీ ఆపేసి చిన్నపిల్లలు చేసే పిచ్చి వేషాలన్నింటినీ కంట్రోల్ చేయాలి. ఎట్లా మరి ఇప్పుడు కంట్రోల్ చేస్తావా? చేయగలుగుతావా? నీ మాట వింటారా? నువ్వు ఇలా చిన్నగా ఉన్నావు. ఆల్ ది బెస్ట్. యా, ఎప్పుడు వచ్చిందండి రీసెంట్? రీసెంట్ మేడం. ఓకే, సో అంటే మీ ఊరు వాళ్ళు ఎక్కువగా ఇదే జాబ్స్కి వెళ్ళడం ఏంటి రీజన్? ఇదే జాబ్స్కి మా ఊర్లో ఇలాంటిది ఫ్యాషన్ అండి, చాలా పిచ్చి కొడితే యూనిఫామ్ జాబే కొట్టాలి, వేరేది ఏమొద్దు. జనాలకు సేవ చేయాలని బాగా కోరిక ఉంది అందుకని. ఓకే, అంటే సర్వీస్ చేయాలంటే ఇంకా చాలా ఉన్నాయి కదా, మెడికల్ లేకపోతే మిలిటరీ ఇలా చాలా ఉన్నాయి కదా, బట్ ఎందుకు మీరు పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలనుకుంటున్నారు? డిపార్ట్మెంట్ అంటే పిచ్చి అండి, ఫస్ట్ కాంచి మా ఊళ్ళో నుంచి 20 ఇయర్స్ నుంచి ఇవే ఎక్కువ మా ఊళ్ళో ఇవే ఫాలో అవుతున్నారు, ఇక మేము కూడా అదే ఫాలో అవుతున్నాం. ఊరు వాళ్ళతో కూడా మాట్లాడదాం ఒక్కసారి. ఏమండి, నమస్తే. నమస్కారం. మీ ఊర్లో వాళ్ళందరూ ఎక్కువగా ఎందుకు పోలీస్ జాబ్స్కి ఇంట్రెస్ట్ చూపించి పోలీస్ జాబ్స్ కొట్టడం, జాబ్స్లో కంపల్సరీ షైన్ అవ్వడము, యూనిఫామ్ వేసి తీరాల్సిందే అంటున్నారు వాళ్ళు? ఒకటి మేడం, ఇక్కడ అంటే మొత్తం వ్యవసాయ ఆధార కుటుంబాలు, వ్యవసాయంతో పాటు వ్యవసాయ కార్మికులు అంటే ఎవరికి ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు మించి లేరు రైతులు. మా దగ్గర తక్కువ భూమి ఉన్న ల్యాండ్స్ ఉన్నాయి, 2-3 ఎకరాలు ఉన్న రైతులు ఒకళ్ళకొకళ్ళు సహకరించుకోవటం, అంటే ఉమ్మడి వ్యవసాయం లాగా చేసుకుంటారు, అంటే సాయితాల్లాగా అంటారే.
సాయంత్రాలు అంటారు చూసారా అంటే ఒక ఐదుగురు ఈ పని ఇలా చేసి ఇంకొక ఐదుగురు కలుపుకొని మళ్ళీ ఇంకో పని అట్లా అట్లా చేసుకుంటూ వస్తూ ఈ పిల్లల్ని చదివించుకుంటూ అంతకుముందు మాకు బాగా నిరక్షరాస్యత ఉండేది. 90 కంటే పూర్వంలో ఇద్దరు ముగ్గురే డిగ్రీ పీజీ వాళ్ళు ఉన్నారు మా ఊరు మొత్తం మీద 5,000 జనాభా. అట్లాంటిది మేము కొంచెం ఎడ్యుకేషను వైపు బ్యాచ్ల వారీగా పిల్లల మొత్తం మేము మాట్లాడటం, కౌన్సిలింగ్ చేయటం, తల్లిదండ్రులు కూడా అంటే తెలియనితనం తల్లిదండ్రులు నిరక్షరాస్యతను బట్టి మా దగ్గర బీటెక్ కానివ్వండి పీజీ చేయనివ్వండి, వాళ్ళు మిల్లులు ఉన్నాయి మా దగ్గర, ఆయిల్ మిల్లు పప్పుల మిల్లు ఉంటాయి తల్లాడలో, ఆ మిల్లు లోపల పనికి నైట్ పనికి పోతారు, మరి పత్తి కాటాలకు పోతారు, ధాన్యం కాటాలకు పోతారు, ఈ మండలం మొత్తం తిరుగుతారు మా వాళ్ళు. బాగా కష్టపడి తప్ప మా గ్రామం బాగా కష్టపడతారు. దానివల్ల ఈ కానిస్టేబుల్ రిక్రూట్మెంటు రన్నింగ్ కానివ్వండి ఈవెంట్స్ ఈజీగా అయ్యే పరిస్థితి ఉంది. దాంతో ఇక అట్లా స్టార్ట్ అయింది, ఇక అట్లా స్టార్ట్ అయ్యి అదొకటి నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ మా దగ్గర ఎంప్లాయ్మెంట్ ప్రతి దాంట్లో ప్రతి నోటిఫికేషన్లు ఉంటారు. సింగరేణిలో చేస్తున్నారు, ఫారెస్ట్లో ఒక ఇంట్లోనే ముగ్గురు చేస్తున్నారు. అంటే ఒకటే ఎకనామికల్ సోర్సెస్, వేరే సోర్సెస్ లేదు. చదువు మీద చదువు తర్వాత ఏ నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్, ఇలా గ్రూప్స్ ఉన్నాయి నోటిఫికేషన్ పట్టలేదు, కష్టపడుతున్నారు సంవత్సరాల తరబడి. మరి తల్లిదండ్రులు ఇక్కడ స్థోమత లేదు అక్కడ పోయి కోచింగ్ తీసుకోవటానికి కూడా. అట్లాంటి స్థితిలో ఇక ఏ నోటిఫికేషన్ వస్తే దాన్ని అటెంప్ట్ చేస్తారు. దాంట్లో ఇక కానిస్టేబుల్స్ కంటిన్యూషన్ వస్తున్నాయి కదా, బాగానే అంటే కష్టపడే తత్వం ఉంది, ఆ కాన్సెప్ట్ కూడా ఉంది. అంటే ఏదో ఒక ఇప్పుడు మా పాప ఉంది గ్రూప్స్కి పోవాల్సిన అమ్మ ఒట్టిగిన సరదాగా కానిస్టేబుల్ కూడా అటెంప్ట్ చేద్దాం ట్రై చేద్దాం అనే దాంతో ఎట్ టైంలో వచ్చేసింది, ఫస్ట్ టైం కొట్టేసింది. ఎట్లా మా దగ్గర ఇంకా హాఫ్ మార్క్లో ఒక 4 ఎదిరిపోయారు, దగ్గర దగ్గర 20 వస్తుంది అని మనం నాకు వీళ్ళు చెప్పిన పిల్లలు అట్లా వాళ్ళని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తాం. దాంతోపాటు దాసరి ఎర్బద్దారు యూత్ క్లబ్ అని మా మేనేజర్ ఒక అతను బీటెక్ అయితే అతను క్యాన్సర్ వచ్చి చనిపోతే అతని పేరు మీద మేము యూత్ క్లబ్ దాసరి వీరభద్ర యూత్ క్లబ్ అని దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి అనేక విషయాలలో మేము నన్నపనేని మోహన్ గారి దగ్గర నుంచి మా దగ్గర డాక్టర్కి ఒక డాక్టర్ ఒక ఇంజనీరు మమతాలో నన్నపనేని మోహన్ గారు వాళ్ళ ఫీజుతో సహా మొత్తం ఆయన పే చేశారు వాళ్ళ ఫౌండేషన్ నుంచి, ఎన్ఆర్ఐ ఫౌండేషన్ నుంచి. దాంతోపాటు ఇక్కడ ఈ మండలంలో ప్రతిభా పురస్కారాలని ఎవరైతే ఈ స్టేట్ ర్యాంక్ ఇప్పుడు మా ఈ బిట్స్ పిల్ అని చేసిండు స్టేట్ ర్యాంకు ఇంటర్ మా ఇంటి పక్కనే, ఇలా సంకల్పంలో డాక్టర్ రవికుమార్ అని మా దగ్గర గంగదెప్పాడు పక్క విలేజ్, అతను వన్ ఆఫ్ ది డైరెక్టర్. అతను ఆ రోజు MBBS అతను ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నాడు. వాళ్ళ మొత్తాన్ని మేము ప్రతిభా పురస్కారాలతో వాళ్ళని ఎంకరేజ్ చేసినాం. గోవాల విజయలక్ష్మి గారిని నన్నపనేని మోహన్ గారిని తీసుకొచ్చి పెద్ద డ్యాస్ పెట్టి పెద్ద బహిరంగ సభ పెట్టేసేసి ఇలా సన్మానం చేయడం జరిగింది. పోయినసారి వదిరాజు రవిచంద్ర గారు మా ఎమ్మెల్యే గారు కలిసి ఇక్కడే మండపంలో ఈ మండలంలో ఉన్న ఎస్ఐలు మొత్తాన్ని కానిస్టేబుల్ని సన్మానించడం జరిగింది. ప్రతిదీ కూడా మేము అంటే ఎంకరేజ్ చేస్తాం. నేత్రదానంలో మేము అవార్డు తీసుకున్నాం, బెస్ట్ అవార్డు ఇచ్చారు మా ఊరు. వివి శ్రీనివాసరావు మాకు ఎస్పీ చేసేవాడు, సుధీర్ బాబు గారు అడిషనల్ ఎస్పీ కొన్నాడు ఆయన కానివ్వండి. మీ ఊరు నేత్రదానంలో కూడా ఫస్ట్ స్టేట్లో ఫస్ట్ నేత్రదానం. బాలకృష్ణ సిఐ ఉండేవాడు అప్పుడు, ఆ టైంలో బాలకృష్ణ గారు ఆయన ఎంకరేజ్ చేసాడు. ఆయన అంటే నువ్వు ఖమ్మం జిల్లా నేత్రనిధికి ఆయన ఇన్ఛార్జి బాలకృష్ణ గారు. ఎంతమంది ఉంటారండి నేత్రదానం చేసిన వాళ్ళు? ఒక 6 ఇచ్చారు మేడం, మరణాంతరం ఇచ్చారు, ఇస్తున్నాను ముందుకొచ్చారు. ఏమండి మంచిగా ఎంకరేజ్ చేయటం కూడా. నమస్తే అండి. మీ ఊరు వాళ్ళని చాలా ఎంకరేజ్ చేస్తూ పోలీసు ఉద్యోగాలు సాధించడంలో మీ వంతు సహకారం అందిస్తూ ఉన్నారు, గ్రేట్. నిజంగా ప్రధానంగా ఏంటంటే మేడం, మేము 1994 దాసరి వీరభద్ర యూత్ క్లబ్ అని ఏర్పాటు చేసాం. ఏర్పాటు చేసిన తర్వాత యూత్ క్లబ్ ద్వారా పోలీస్ నేత్రనిధి కార్యక్రమంలో భాగస్వాములు అయ్యాం. అప్పుడు వివి శ్రీనివాసరావు గారు ఎస్పీ ఉండే, అడిషనల్ ఎస్పీగా జి సుధీర్ బాబు గారు ఉండే. ఆ రకంగా ఏంటంటే పోలీస్ శాఖతో మా యూత్కి కూడా ఇంట్రాక్షన్ స్టార్ట్ అయింది. వాళ్ళు ఏం చేశారంటే మీ దగ్గర కష్టపడే తత్వం ఉన్నది, తర్వాత టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని పోలీస్ వైపు అయితే తొందరగా ఉద్యోగాలు రీచ్ కట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా ప్రోత్సహించండి, మా వంతు సహకారం కూడా పోలీస్ శాఖ తరఫున మేము కూడా అందజేస్తామని చెప్పి చెప్పారు మేడం. అది ఫస్ట్ ఆ రకంగా మా ఊరికి పోలీస్ శాఖ తరఫున ప్రోత్సాహం రావడం వల్ల మా ఊళ్ళు కానిస్టేబుల్గా ఎంపిక కావడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. తదుపరి ఏంటంటే ఇంకా ఒక ఫస్ట్ 4 అయ్యారు మేడం. అయిన తర్వాత ఇంకా వాళ్ళని చూసుకొని మిగతా కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా అంటే వాళ్ళ బాబాయిలు కావచ్చు, వాళ్ళ బంధువులు సంబంధించిన వాళ్ళు పిల్లలు కూడా మన బావలు అయ్యారు, మన తమ్ములు అయ్యారు, మన అన్నలు అయ్యారు, మనం కూడా కావాలనే
ఆలోచన ప్రేరణ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది మేడం. ఆ రకంగా ఇదైతుంది. మేము ప్రతి సందర్భంలో కూడా మా దాసర వీరభద్ర యూత్ క్లబ్ తరఫున మేము ఒకటే నిర్ణయించుకుంది, మనం ఈ అంటే దారిద్ర్యాన్ని కానివ్వండి కరువు పరిస్థితులు కానీ అధిగమించాలంటే చదువు ఒకటే ఆయుధం కాబట్టి మనం ఆ రకంగా ప్రోత్సహించాలని చెప్పి మేము ఎవరైతే చదువుకున్నారో ఆ విద్యార్థులను గుర్తించడం, లేకుంటే మధ్యలో కాలేజీ బంద్ చేసినా కానీ లేకుంటే స్కూల్ బంద్ చేసినా కానీ వాళ్ళ దగ్గర పోయి మేము కౌన్సిలింగ్ చేసి పేరెంట్స్ని కానివ్వండి పిల్లల్ని కానీ ఒప్పించి మళ్ళీ వాళ్ళని స్కూల్లో పంపించడం కాలేజీలో పంపించడం, తర్వాత ఉద్యోగపరంగా ఏమైనా నోటిఫికేషన్లు వస్తే వాళ్ళకి యూత్ని మోటివేట్ చేయడం ఇట్లా చేసుకుంటూ రావడం వల్ల మంచి ఫలితాలు వచ్చినాయి. ఒక రకంగా ఇది మాకు అందరికీ గర్వకారణం మా గ్రామానికి. అవును అవునవును. మీ ఊరు నుంచి ఎక్కువ మంది పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి మా ఊరు నుంచి ఎక్కువ మంది సెలెక్ట్ కావడం. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఒక 4 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు, తర్వాత ఒక 10-13 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. సో వాళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు జాబులు కొట్టడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారండి, అంటే సీనియర్స్ అనే వాళ్ళు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం కానీ తర్వాత ఫిజికల్ ఈవెంట్స్లో ఎవరు ఒక్కళ్ళు కూడా డిస్క్వాలిఫై అవ్వలేదు. సో ఎందుకంటే నీకు ఏంటంటే వాళ్ళన్నీ ఇక్కడ ఉన్న మన బాలపేట నుంచి మన మల్లవరానికి రోడ్డు ఉంది, ఆ రోడ్లో ఉండి వాళ్ళందరికీ ఈవెంట్స్ అన్నిటికీ మన ప్రాక్టీస్ చేయించి ఖచ్చితంగా ఫిజికల్ ఈవెంట్స్ కొట్టేటట్టు అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా మన ఎట్లా ప్రిపేర్ అవ్వాలనే దాని మీద బాగా రీసెర్చ్ చేసి ఒక నోట్స్ తయారు చేసి ఇవ్వడం కానీ సీనియర్స్ ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కానీ చేస్తున్నారండి. దానివల్ల ఎక్కువ చాలా 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 హ్యాపీగా ఉందండి. కాదు యాక్చువల్గా ఏంటంటే కొంచెం డిసప్పాయింట్గా ఉంది, ఎందుకంటే 20 వస్తాయి అనుకున్నాం ఈసారి కొంచెం తగ్గినాయి. అది రావాలిగా అదే మా ఊరు మాకు చాలా ఇంపార్టెంట్, మాకు స్వార్థం ఉంటుంది కదా సెల్ఫిష్నెస్. యా యా చాలా థ్యాంక్ యూ మేడం.